సో బట్ మాకు ఇన్ని సంవత్సరాలు నవ్వించిన నల్లర్ నరేష్ గారు నా సక్సెస్ అయినప్పుడు ఆ ఎడవటం చూసి అందరికీ కూడా ఒక ఎమోషనల్ మూమెంట్ అయిపోయింది అది సో అంటే ఏం లేదండి అంటే ఇట్స్ బీన్ లైక్ సక్సెస్లో ఉన్నప్పుడు మనం ఆ సక్సెస్ ఇప్పుడు సక్సెస్ సక్సెస్ అయితే సాటర్డే సండే మళ్ళీ మండే మర్చిపోయి నెక్స్ట్ సినిమాకి ఆట స్టార్ట్ అవుతుంది ఓకే ఓకే ముందు సినిమా పాస్ నెక్స్ట్ సినిమా సినిమా ఎక్కువ లాంగ్ ఉండిపోద్ది మనకి సక్సెస్ఫుల్ సెవెన్ ఇయర్స్ కదా మీకు నాంది సో ఆ ఫెయిలియర్స్ అండి దాని తర్వాత కన్ఫ్యూజన్ అంటే ఎలాంటి పిక్ చేసుకోవాలి మన మీద మనకే కన్ఫ్యూజన్ ఆడుతుందా ఆడదా జడ్జ్మెంట్ మీద ఇది కరెక్టా కాదా వంద క్వశ్చన్స్ ఉంటాయండి బట్ ఐ గెస్ గెస్ట్ బి ఫోకస్ అండి నేను ఏమనుకుంటానంటే ప్రతి ఒక్కరు అంటే ఎవ్రీ యాసిడ్ డే అన్నట్టు మనకి టైం వస్తుంది సో సెవెన్ ఇయర్స్ తర్వాత వచ్చిందో వచ్చింది సో వెయిట్ చేయండి ఆ పేషెంట్ అంతే అంతే కానీ సెవెన్ ఇయర్స్లో కంగారు పెడిపోయి ఇంకోటి ఇంకో ఇంకో ఫీల్డ్లోకి వెళ్ళిపోదాం ఇంకోటి చేసేద్దాం అని మాత్రం ఉండకూడదు అండి ఎవరు స్టిక్ అవుతుంది థింగ్ నీకు ఇది దీని ఏదైనా ఒక విషయంలో లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే అది ఫస్ట్ ఫెయిల్ అయినా పాస్ అయినా దాంట్లోనే కాన్స్టెంట్గా ఉంటే డే ఇట్ విల్ గెట్ దట్ అండ్ మన ఫలితం మనకు వస్తుందని నేను ఫిక్స్ అవుతాను నేను నమ్ముతాను అని మాది